పూర్తిగా. ఇక చిత్తూరు విషయానికి వస్తే తిరుపతి ఎంపీ స్థానాన్ని అభ్యర్థిని మార్చారు. సత్యవేడి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే బదులుగా ఎంపీని తీసుకురావడం జరిగింది. చిత్తూరులో ఉన్నటువంటి అరణి శ్రీనివాసులు ప్లేస్ లో కూడా ప్రస్తుతం విజయానందరెడ్డిని ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఆయన పైన ఆల్రెడీ కేసులు కూడా ఉన్నాయి. మరి ఎందుకు ఆయన ప్రకటించాల్సి వచ్చింది? చిత్తూరులో జరిగినటువంటి మార్పుల పైన ఇప్పటికే మనం చూసాం, పూతలపట్టు ఎమ్మెల్యే తామే బలవ్వాలా, తామే బలిపశులు అని మొదట ప్రకటించడం, తర్వాత బెదిరింపుల పర్వంలో మరో వీడియోని రిలీజ్ చేయడం, ఇలాంటివన్నీ చూసాం. అసలు మనోహర్, ఏంటి చిత్తూరు జిల్లా విషయానికి వస్తే తెలికి కూడా అక్కడ కూడా ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి పరిణామాల కన్నా కూడా రాజకీయంగా ప్రస్తుతం ఏదైతే వర్గాన్ని పెంచుకునేటువంటి ప్రక్రియ కావచ్చు, లేదా ఆ పరిణామాల నేపథ్యంలోనే ఈ టికెట్లన్నీ మార్పులు జరుగుతున్నాయా? సో టికెట్లు రానటువంటి స్థానికంగా ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? డిప్యూటీ సీఎం ప్రతి విషయం పైన కూడా ప్రతిపక్షాలను ఇష్టానుసారంగా మాట్లాడి నారాయణ స్వామికి కూడా ఈసారి జలక్కిచ్చినటువంటి పరిస్థితి ఏంటి అసలు చిత్తూరు జిల్లాలో పరిస్థితి? శ్రీహరి గారు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తము 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గత 2019 ఎన్నికల్లో ఒక్క కుప్పం మినహా మిగిలినటువంటి 13 నియోజకవర్గాలన్నింటిలో కూడా వైసీపీ గెలిచినటువంటి పరిస్థితి. అయితే గత ఎన్నికల్లో పెద్దిరెడ్డి అవా ఏ విధంగా టికెట్ల వ్యవహారంలో కొనసాగిందో అదే తరహాలో ఈసారి కూడా ఆయన అవానే జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికీ మొత్తము 14 నియోజకవర్గాలకు సంబంధించి 4 నియోజకవర్గాల్లో సిట్టింగ్ లోనూ మార్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 2 ఎస్సీ నియోజకవర్గాలు, 1 పుతలపట్టు, 2 సత్యవేడు, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా మార్పులు జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక మైనారిటీకి సంబంధించి మదనపల్లిలో ఏదైతే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ పాషా ఉన్నారో ఆయన స్థానంలో కొత్తగా మరో ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి నిషార్ అహ్మద్ అనేటువంటి వ్యక్తిని కొత్తగా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలోనే చిత్తూరు విషయానికి వస్తే చిత్తూరు నియోజకవర్గంలో రాయలసీమలోని ఏకైక బలిజ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులను కాదని, ఈవేళ రెడ్డి సామాజిక వర్గానికి ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది. అదే నేపథ్యంలోనే మరోవైపు పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఎంఎస్ బాబు ఉన్నారో ఆయనకు కాకుండా 2014 ఎన్నికల నుంచి 2019 వరకు కూడా ఎమ్మెల్యేగా కొనసాగిన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు కాదని అప్పట్లో ఎంఎస్ బాబుకు టికెట్ కేటాయించినట్టు పరిస్థితి. మరి ఈవేళ ఆ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ఈవేళ టికెట్ కేటాయించినట్టు పరిస్థితి కూడా చోటు చేర్చడం జరిగింది. అదే నేపథ్యంలోనే మరోవైపు సత్యూరు నియోజకవర్గానికి సంబంధించి తీసుకున్నట్లయితే అక్కడ ఆదిమూలాన్ని ఎంపీ తిరుపతికి పంపించి అక్కడ తిరుపతి ఎంపీ గుడిమూర్తిని సత్యూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్పు చేసినటువంటి పరిస్థితి. అంటే అక్కడ సత్యవేడి ఎమ్మెల్యే కొంత వ్యతిరేకత ప్రజల్లో ఉందన్నటువంటి ఒక భావన నేపథ్యంలో ఈ 2 మార్పులు కూడా గత ఎన్నికటువంటి ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి గత ఎన్నికల్లో కూడా 4-5 నియోజకవర్గాల్లో బాగా డబ్బులు పెట్టి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే కూడా ఈనాటి వరకు కూడా భారీగా ఆయన ఖర్చు పెట్టి నియోజకవర్గంలో అనేక రకాలంటి సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఈవేళ ఆయనకు టికెట్ కేటాయించినట్లయితే స్పష్టమవుతుంది. శ్రీహరి గారు, రైట్. సో ఆయన పైన కేసులు కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా రెడ్ శాండిల్ సంబంధించినటువంటి వ్యవహారం కూడా. సో టికెట్ల అంశం పైన ఆయన ప్రత్యర్థులు కూడా కంప్లైంట్ చేశారు, కానీ వాటన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా ఆయనకే టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. చూడాలి మరి ఇలాంటి పరిణామాలే కొనసాగి